కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ 2019లో కోలార్లో మోడీల గురించి ఏదో అన్నారని పరువు నష్టం కేసులో ఆయనకు 2 ఏళ్ళు జైలు శిక్ష వేయటం, సూరత్ జిల్లా కోర్టు వెంటనే ఆయన్ను లోక్సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తూ ఆ లోక్సభ సెక్రటరీ జనరల్ ప్రకటన జారీ చేయటం, ఇదంతా కూడా చాలా ఒక పథకం ప్రకారం జరిగినట్టు కనిపిస్తుంది. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, చాలామంది మోడీలు ఉన్నారు అని అనేక మంది అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఈయన ఇంకొక అడుగు ముందుకేసి ఈ దొంగలందరికీ కూడా మోడీ అని పేరు ఉంది ఏంటి అని అన్నాడు ఆయన. అలా అనడము మోడీ ఇంటి పేరున్న వాళ్ళకి తప్పకుండా బాధాకరం అవుతుంది, దాన్ని సవరించుకోమని చెప్పొచ్చు, ఇంకో సభలో కూడా ఆయన సవరించుకోవచ్చు కూడా. కానీ దీన్ని పరువు నష్టం కేసు గుజరాత్లో వచ్చారు, జరిగిందేమో కర్ణాటకలో, కానీ మోదీ అనే పేరు ఎక్కువ గుజరాత్లో ఉంటుంది కాబట్టి, మోదీ స్వంత రాష్ట్రం కాబట్టి అక్కడ ప్రపూర్ణ మోడీనా ఇట్లాంటి పేరున్నాయినా ఈ కేసు పరువు నష్టం కేసు వేశారు. ఇది ఎప్పుడు 2019లో ఈ మోడీని అవమానించటము అని, అలాగే వివిధ 499-500 సెక్షన్లు పరువు నష్టం కేసులు అంటే అవమానించడము, రెండోది వివిధ వర్గాల మధ్య ద్వేషం పెంచడం అనే ఒక దీని కింద ఈ పరువు నష్టం వేస్తే, ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయంటారు ఆ కోర్టులో. ఇప్పుడు ఆ జడ్జి వర్మ, జస్టిస్ జడ్జి కదా, జిల్లా మ్యాజిస్ట్రేట్ వర్మ, ఈయనకు 2 ఏళ్ళు జైలు శిక్ష వేశారు క్రిమినల్ ప్రొసీజర్స్ కింద. దాంతో వెంటనే ఆయనకు అనర్హత వస్తుందా ఇలాంటి చర్చ మొదలైంది. తర్వాత పై కోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి రాహుల్ గాంధీకి ఆ మ్యాజిస్ట్రేట్ 4 రోజులు సమయం ఇచ్చారు. అయితే 4 రోజుల సమయంలో కన్విక్షన్ను అంటే నేర నిర్ధారణను అయితే వాళ్ళు మార్చలేదు, కానీ శిక్షను మటుకు వాయిదా వేస్తారు 4 రోజులు అని చెప్పారు. అంటే ఏం జరగాలి ఇప్పుడు, ఆయన హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు కనుక స్టే ఇచ్చేటైతే ఈ తీర్పు లేకపోతే ఈ శిక్ష అనేది పక్కన పెట్టబడుతుంది. కన్విక్షన్ను పనిష్మెంట్ను కూడా స్టే విధిస్తే హైకోర్టు, కానీ అది జరుగుతుందా లేదా చూడాలి కదా. కానీ ఇంత లోపలే 1 రోజులోనే సెక్రటరీ జనరల్ ఆయన అనర్హుడిగా ప్రకటించారు. ఏమి అంటే చట్ట ప్రకారం 2 ఏళ్ళు అంతకు మించి శిక్ష పడితే వాళ్ళు అనర్హులు అవుతారని రాజ్యాంగంలో 102వ అధికరణం చెప్తుంది, దా ప్రకారం చేశాము అంటున్నారు. నిజమే అది ఆటోమేటిక్గా వస్తుంది కదా, దానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ సీటు వేకెంట్గా ఉంది అంటే అయిపోయిందని ఎలా చెప్పడం. మరి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి 1 మంత్, 1 నెల రోజుల గడువు ఏమవుతుంది, రేపొద్దున గడువు ప్రకారం పైకోర్టు దీన్ని స్టే చేస్తే మళ్ళీ ఆయన సభ్యత్వం పునరుద్ధరిస్తూ అప్పుడు మళ్ళీ ఇంకొక ఉత్తర్వు ఇవ్వాలా, 2-3 రోజులు చూసినంత మాత్రాన ఏమవుతుంది. ఇంకోటి ఆటోమేటిక్గా వాళ్ళ సభ్యత్వం రద్దు అయిపోతుంది అన్నారు, అటువంటిప్పుడు ఇంకా ఆటోమేటిక్గా రద్దు అయ్యే దానికి ఉత్తర్వు ఇవ్వటం ఎందుకు, రద్దు అయి ఉన్నట్టే లెక్క కదా. కాబట్టి ఇది ఒక వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు ధోరణిలో చేసిన పని తప్ప ఇంకోటి ఏమీ కాదు. చాలామంది బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దుర్భాషలాటమే కాదు, ఈవెన్ హత్రాస్ లాంటి చోట కానీ లేకపోతే అంతకుముందు ఇంకొక చోట కానీ కొంతమంది ఎంపీలు కానీ తీవ్రమైన నేరాల్లో కూడా ఉన్నారు, అయినా వాళ్ళని ఏమీ రద్దు చేయలేదు. లాలూ యాదవ్, జయలలిత, తర్వాత అజామ్ ఖాన్ ఇలాంటి వాళ్ళవి రద్దు చేశారు. అంటే ఇక్కడ కూడా అదే నీతి, నాన్ బీజేపీ బీజేపీయేతరులు, బీజేపీ వ్యతిరేకుల మీద మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు సరే, ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 కింద ఇటువంటి వాళ్ళ సభ్యత్వం రద్దు అవ్వాలి అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇది వరకు వివేకంగా జరగట్లేదు, వెంటనే శిక్ష ప్రకటించిన వెంటనే అమల్లోకి రావాలి అని చెప్పింది సుప్రీంకోర్టు, ఖాన్ జస్టిస్ ఖాన్ విల్కర్ చెప్తే. దాని మీద అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇచ్చింది, ఆర్డినెన్స్ అలా జరగకుండా కొంత వ్యవధి కల్పిస్తూ, అప్పుడు మంచి ఊపులో ఉన్నాడు రాహుల్ గాంధీ, పైగా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు ఈ ఆర్డినెన్స్ కానీ వార్తలు వచ్చాయి. సో అందుకని కూడా కావచ్చు దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో చింపి పడేశారు, ఆర్డినెన్స్ అమల్లోకి రాలేదు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఉపయోగించుకొని ఆయన అనర్హుడిగా ప్రకటిస్తుంది లోక్సభ. ప్రకటించినా ప్రకటించకపోయినా అనర్హుడే కదా చట్ట ప్రకారం. అటువంటిప్పుడు ప్రత్యేకించి ప్రకటించడం అది కూడా ఇంత తొందరగా, ఇంత ఆకమేఘాల మీద, ఎందుకంటే మరొక వివాదం ఇప్పుడంతా అదాని గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఇతర అంశాలు వస్తున్నాయి కాబట్టి వాటిని పక్కకు డైవర్ట్ చేయాలి అంటే దీన్ని ముందుకు తీసుకురావాలి. అయితే వాళ్ళు చేసిన పొరపాటు వల్ల లేదా ఈ పని వల్ల, తప్పు వల్ల, కక్ష సాధింపు వల్ల రాహుల్ గాంధీకే మేలు జరుగుతుంది, ఇమేజ్ చాలా పెరుగుతుంది,
ఈయన మీద కక్ష సాధిస్తున్నారనే సానుభూతి ప్రజల్లో కూడా వస్తుందని చెప్పి చాలామంది వ్యాఖ్యాతలు విశ్లేషకులు చూసేవాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఆఖరికి అంతకుముందు రాహుల్ గాంధీ కావాలని బీజేపీ ప్రచారం ఎక్కువిస్తుంది అని విమర్శించిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ చర్యను ఖండించారు. అరవింద్ కేజ్రీవాల్ సరే సీతారాం యెచూరి ఒక ట్వీట్ చేశారు. ఇలా చెప్తూ పోతే అన్ని పార్టీలు కూడా. ఇంకో విశేషం ఏమంటే ఖచ్చితంగా ఈరోజే సుప్రీంకోర్టులో 14 పార్టీలు ఒక పిటిషన్ వేసే ఈడీ చేస్తున్న ఈడీని దుర్వినియోగం చేయటాన్ని, ప్రతిపక్షాల మీదనే దాన్ని ప్రయోగించి వెంటనే వేధించటాన్ని వాళ్ళ పిటిషన్లో ఖండిస్తూ సుప్రీంకోర్టులో న్యాయం చేయమని కోరారు. ప్రజాస్వామ్యంలో ఇలా ఒక పక్షం మీద, ప్రతిపక్షాల మీద, నచ్చని వాళ్ళ మీద దీన్ని అతిగా ప్రయోగించడం, 95% మంది ప్రతిపక్ష సభ్యులు మాత్రమే, నాయకులు మాత్రమే దీనికి టార్గెట్గా ఉన్నారు, దీన్ని సుప్రీంకోర్టు విచారించాలని 14 పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఎం, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, జేడీయూ, ఇలాంటి పార్టీలన్నీ 14 పార్టీలు దాంట్లో ఉన్నాయన్నమాట. మరి విచారించాల్సిన బెంచ్లో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కూడా ఉన్నారు. మరి ఎప్పుడు తీసుకుంటారో మనం చూడాలి, కానీ దాన్నే విచారించమని సరిచేయమని చెప్తుంటే ఇప్పుడు ఈ కొత్త అంశాన్ని కూడా తీసుకొని వచ్చి రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించడం, రేపు మళ్ళీ హైకోర్టు కనుక చెప్తే మళ్ళీ దీన్ని ఎత్తేయాల్సి వస్తుంది, ఇదంతా ఎందుకు అవసరమవుతుంది? కాబట్టి ఇంతకుముందు కూడా లక్షద్వీప్కు సంబంధించిన ఒక సభ్యుడిని ఇలాగే ప్రకటించారు, కానీ తర్వాత ఆయన పైకి వెళ్ళి స్టే తెచ్చుకుంటే దాన్ని మళ్ళీ ఎత్తేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదంతా దేనికి అంటే రాహుల్ గాంధీని ఒక ఇబ్బందిలో పెట్టాలి, ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నేతను ఒకరిని అనర్హుడిని చేయాలి అని. కాంగ్రెస్ కూడా దీన్ని చర్చిస్తుంది. రాహుల్ గాంధీ సార్ నేను సత్యం కోసం పోరాడుతాను అది చెప్పారు. మేము చట్టబద్ధంగా రాజకీయంగాను న్యాయపరంగాను కూడా దీన్ని ఎదుర్కొంటామని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. మిగిలిన వాళ్ళు కూడా సానుభూతిగా ఉన్నారు కాబట్టి అది జరగవచ్చు. కానీ ఇలాంటి చర్యలన్నీ కూడా ప్రతిపక్షాల మీద ఎంత కక్షగా ఉంది మోదీ ప్రభుత్వం అనే అంశాన్ని మటుకు మనకు తెలియజేస్తాయి. నేను కూడా నేను ఎక్కడో చెప్పాను, ప్రభు చావ్లా కూడా చెప్తున్నాడు ఎందుకు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కొన్ని సీట్లు వస్తాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట మనం తెచ్చుకోవడం కష్టమనే ఒక దృష్టి బీజేపీలో కలిగింది అంటున్నారు. కారణం ఏదైనా సరే అత్యున్నతమైన ప్రజా ప్రాతినిధ్య సభను ఇలాంటి సంకుచిత రాజకీయాల కోసం, కక్ష సాధింపు కోసం వాడుకోవటం మటుకు చాలా చాలా పొరపాటు. ఇది బీజేపీకి బెడిసి కొడుతుంది. చాలా విచిత్రంగా ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లోనే కుట్ర జరిగింది, రాహుల్ గాంధీ కోసం వాళ్ళు సరిగా వాదించలేదు, ఇలా కావాలని కోరుకున్నారని చెప్తున్నారు. ఇక వితండవాదంను ఎవరు మాత్రం ఏం చేస్తారు.